వెంటనే టమోటా రైతులకు మద్దతు ధరను వెంటనే, నష్టపోయిన ప్రతి టమోటా రైతుకు ఎకరాకు 50,000 వెంటనే, పంట నష్టపోయిన టమోటా ధరలు వెంటనే, రైతులకు ధరలు వెంటనే టమోటాకు మద్దతు ధరలు వెంటనే, టమోటాకు మద్దతు ధరలు వెంటనే, పంట నష్టపోయిన టమోటా రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు వెంటనే, ఎకరాకు 20,000 రూపాయలు వెంటనే ఆయనకి
మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టాం? నాలుగు ఎకరాలు పెట్టాం, రెండు ఎకరాల్లో స్టార్ట్ అయ్యింది. బాక్స్ ఎంత పోయింది? 24 రూపాయలు పెట్టిండ పెట్టుబడి పోయింది, మందులు ఖర్చు అదంతా కూడా పోయింది. ఇప్పుడు మళ్ళా కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదు. వర్షం వచ్చి అసలు గిట్టి మాట్లాడు, ఉండే కాయ తీసుకోకుండా 60, 30, 40, 50 మటకానికి చూసి అందరు పెట్టేది. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నావు? ఏం పెట్టావా? శనిక్కాయలు లాస్ వస్తామని దీన్ని పెట్టాను, దానికంటే ఇది ఇంకా ఎక్కువ. గవర్నమెంట్ నుంచి ఏమేం కోరుకుంటున్నారు? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం రాలేదు. ఎవరు ఇస్తే కదా కోరుకునేది అంటవా? డ్రిప్ లేదు, నీకు మల్చింగ్ షీట్ తర్వాత పెట్టుబడి ధర లేదు, నష్టపరిహారం లేదు, ఏం లేదు, పొట్ట లేదు గవర్నమెంట్ నుంచి. ఏమేం గవర్నమెంట్తో పోరాడదాం. ఇప్పుడంతా ఒక డేట్ ఇస్తాము, అందరు రాండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏడన్నా పెద్ద కార్యక్రమం పెట్టి మన బాధలన్నీ కూడా ట్రబుల్ పెడతానని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు. బాబాయ్ కాదా దిబ్బలు కాడి, దిబ్బలు కాడి దిబ్బలు కాడి సార్. ఓకే ఓకే సార్. అనంతపురం జిల్లా టమోటా రైతు బాధలు ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదో అర్థం కాని పరిస్థితి. ఇప్పటిదాకా ఇంత సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే వచ్చి పరామర్శించిన బామాన పోలేదు. కనీసం జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఇక్కడికి వచ్చి రైతు బాధలు విన్నా పాపాన పోలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం రైతు అంటే మేము అడుగుతూ ఉంటాం. రైతు రైతు అని కలవరించే ఈ ప్రభుత్వానికి అనంతపురం జిల్లా టమోటా రైతు బాధలు ఎందుకు చెవికెట్టడం లేదో సమాధానం చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికనే ఈరోజు తెలుగుదేశం పార్టీగా మేము రైతు బాధలు విన్నాం. ఆ కష్టాల్లో భాగం పంచుకోవడంలో భాగంగా త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కూడా మేము పిలుపు ఇవ్వబోతా ఉన్నాం. ఆ తేదీ కూడా త్వరలోనే ప్రకటిస్తాం. ఎందుకంటే ఇన్ని బాధల మధ్య టమోటా రైతు ఉంటే ఎవరికి ఈ బాధలు పట్టడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, మల్చింగ్ షీట్ సప్లై చేయాలి, రాయితీలు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలి. అదే ప్రకారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ముఖ్యంగా టమోటా ప్రాసెసింగ్ యూనిట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అనంతపురం జిల్లాలో నెలకొల్పి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, ధరల స్థిరీకరణ 3,000 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు చాలా ఆర్భాటంగా చెప్పాడు, 3,500 కోట్ల రూపాయల ఖర్చుతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో ధరలు వ్యత్యాసం ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించి రైతును ఆదుకుంటుందని చెప్పాడు. ఎక్కడుంది జగన్ రెడ్డి నీ ధరల స్థిరీకరణ అనేది? ఏ టమోటా రైతును ఆదుకున్నావో, 1 రూపాయి అంటే 1 రూపాయి సహాయం చేశావో చెప్పమని మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, టమాటాలు పడిపోయినప్పుడు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు అనంతపురం మార్కెట్లో, అది మూతపడింది సార్ దాని మీద. ఏవి అంటే రైతు గురించి ఆలోచన చేసే ఓపిక తీరిక ఏ ఎమ్మెల్యేకి లేదు, ఏ మంత్రికి లేదు, ముఖ్యమంత్రికి అసలే లేదు.
రైతు భరోసా కేంద్రాలు రైతు బోగస్ కేంద్రాలుగా మారిపోయినాయి. ఏ రైతు భరోసా కేంద్రంలోనూ ఒక్క రైతుకు కూడా భరోసా లభించడం లేదు. ఇదంతా కూడా బోగస్ ప్రభుత్వం, పనికిమాల ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, చెత్త పరిపాలన. కాబట్టి రైతుకు ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు వస్తాయి.